నిర్మల్ మండలంలోని పలు గ్రామాలలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాజీపూర్, పెద్దెమ్మల్ తదితర గ్రామాలలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి రోడ్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. టీఆర్ఎస్ అభ్యర్థులైన జడ్పీటీసీ ఎంపీటీసీలను గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని పేర్కొన్నారు. ఎన్నో అత్యుత్తమమైన పథకాలు తీసుకొచ్చి మనందరినీ ఆదుకుంటున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం మాత్రమే ముందుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రైతుల గురించి ఆలోచించి 70 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏ రోజు కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, ప్రతి ఒక్కటి కూడా రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా జడ్పీటీసీ అభ్యర్థి మైపాల్ రెడ్డి గారి గురించి నాకు మీరు భారీ మెజారిటీ, గాజీపూర్ ఎంపీటీసీ నుంచి నాకు భారీ మెజారిటీ రావాలని కోరుకుంటున్నాను నేను. ఇంకొకటి, అందరు చెప్పుకుంటున్నారు ఇప్పుడు, కాంగ్రెస్ చెప్తున్నారు ఈ పిల్లగాడు వచ్చిండు మమ్మల్ని రోజులై పోతారని చెప్పేసి. అక్కడ పోయే ఏడికి లేదు, నేను ఉండే తాండూరులో ఉంటా, లేదంటే రుద్రాంలో ఉంటా. మీ ఎప్పుడు పిలిచినా పిలిచే వ్యక్తిగా పనిచేయడానికే మీ ముందుకు వచ్చినా నేను. కాబట్టి నాకు నాకు టికెట్ ఇచ్చినందుకు మహేంద్రన్న గారికి, టికెట్ నన్ను నమ్మి టికెట్ ఇచ్చిన మహేంద్రన్న గారికి నా విజయాన్ని బహుమతికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. కారు గుర్తుకే, కారు గుర్తుకే. రమేష్ గారు, రమేష్ గారు మాట్లాడతారు మీ ముందు. నేను ఎంపీటీసీ చెప్పి మీ ఊర్లో పుట్టిన వాడిని నేను. అందుకే మీరు నా కొడుకు అంటే మీ ఊరి మనుమడు నా చెప్పిండు కదా, నా కొడుకు మీ ఊరి మనుమడు. మనుమడికి కంపల్సరీ మీరు గెలిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బుద్ధారం కానీ, కానాపూర్ కానీ, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఒకటి యాద పెట్టుకోండి. ఇక్కడనే మా ఫ్యాక్టరీ ఉంది ఉంది కదా, మా ఊరు కాదు అని కూడా ఎక్కడనో ఉంటాడు ఎక్కడనో ఉంటారని కాదు. ఈయన్ని పిలిస్తే వచ్చేటటువంటి నా కొడుకులు ఇక్కడనే ఉంటారు, ఫ్యాక్టరీలో ఉంటారు, మీ ముందే ఉంటారు. అటువంటి అపోలకు పోకుండి. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కళ్ళ బొల్లి మాటలు చెప్తారు, వాళ్లకు ఓటు ఏ కూడా చెప్పినట్లు మా సరేందర్ రెడ్డి ఆధ్వర్యం లోపల ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు చైర్మన్ కాబోతున్నారు. అందుకే మీరు కంపల్సరీ మనము ఓటు కారు గుర్తు చేయాలి. కంపల్సరీ అన్ని ఎంపీటీసీల కంతా నా గాజీపూర్ నా ఊరు, రుద్రారం నా ఊరు. అందుకే గాజీపూర్ లో ఫుల్ ఓట్లు వాడాలి అని డబ్బ ఇప్తే గాజీపూర్ ఓటు అంతా లక్ష్మారెడ్డిది అని చెప్పాలి. చేసినప్పుడు మీకు గాజీపూర్ ఏది పని మీకు రాత్రిలో కానీ ఏది కానీ సాయం చేసే పనులు ఉన్నాయి పక్కకుండా తెచ్చుకోండి. మైపాలరెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా యువకుడు వెంకటేశాచారి కూడా మన గాజీపూర్ నుంచే ఎంపీటీసీ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి అక్కడ కూడా మెజారిటీతో గెలిచి వికారాబాద్ జిల్లా కొత్త జిల్లా అయింది కాబట్టి వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా మరి పెద్ద మెజారిటీతోటి తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదం అవుతారు. అయిన తర్వాత మీ జడ్పీటీసీ మీ సర్పంచ్ అయితే హామీలు ఇస్తున్నారు, ప్రభుత్వం ద్వారా తప్పకుండా మీకు అండగా ఉండి మరి అభివృద్ధిలో ముందు తీసుకుపోతామని చెప్పి కూడా చెప్తున్నాం. కేసీఆర్ గారు పేదల పట్ల 1000 రూపాయలు 2000 పెన్షన్ కానీ, 1500 3000 పెన్షన్ కానీ, ఒంటరి మహిళలకు 1000 నుంచి 2000 కానీ, ఎకరాకు 4000 ఇచ్చేది ఇప్పుడు మళ్ళీ 5000 ఇస్తాడు వచ్చే నెల నుంచి. ఎమ్మెల్యే లక్షలు అయినాక వరుసగా లక్షలు వచ్చినాయి.
సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ ఇప్పుడు ఎంపీటీసీలు జరిపి ఎలక్షన్లు ఉన్నాయి. ఏదైతే పేదలకు హామీలు ఇచ్చిండో ముఖ్యమంత్రి గారు అవి తప్పకుండా ఇప్పించే బాధ్యత తీసుకొని పేదలందరూ కూడా ఆదుకుంటామని చెప్పి మేము అందరూ కూడా హామీస్తున్నాం. తోటి గెలిపియాలి, ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉన్నాయి, పది దాటితే మరి మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఉన్నది, ఇంకా మన గోపాల్పూర్ నాదప్పలు ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా 10 తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో 2 కూడా కారు గుర్తు మీద వెంకటాచారి గారికి కారు, మహిపాలరెడ్డి గారు కూడా కారు, 2 కారు కూడా గురేసి మెజారిటీ దగ్గర గెలిపిస్తారని చెప్పుకుంటూ కారు గుర్తుకే అందరు చెందిరెడ్డి అన్న అందరు కూడా కారు గుర్తుకే, కారు గుర్తుకే జై తెలంగాణ జై కేసీఆర్. బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం టిఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి